పాత రోజుల్లో హీరోల మధ్య స్నేహబంధాలు సినిమాల వరకే పరిమితమయ్యేవి. ఒకరింటికొకరు వెళ్లటం, శుభకార్యాల్లో సందడిచేయటం చాలా తక్కువగా కనిపించేది. ప్రజెంట్ జనరేషన్లో మాత్రం ఆ భేదాలు లేవనే చెప్పుకోవాలి. ఒకరు ఆడియో ఫంక్షన్లకు మరొకరు హాజరు కావటం, చిత్ర యూనిట్ నిర్వహించే ప్రైవేట్ పార్టీలకు వెళ్లటం ఎక్కువైంది. ఇప్పటి హీరోలు వ్యక్తిగత అనుబంధానికి ఎంతో విలువలిస్తున్నారు. అంతేకాదు, తమ సినిమాల మధ్య క్లాష్ రాకుండా విడుదల తేదీల మధ్య కనీసం 2 వారాల గ్యాప్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇది ఏ ఒక్క హీరోకో పరిమితం కాలేదు. దాదాపు అందరు హీరోలు ఫ్రెండ్లీగా ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు. అలాంటి వాళ్లల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రామ్ చరణ్, ఎన్టీఆర్ గురించి. ఒకప్పుడు మెగా నందమూరి ఫ్యాన్స్ మధ్య ఎలాంటి హీట్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ యంగ్ జనరేషన్ హీరోలు వచ్చాక పరిస్థితిలో మార్పొచ్చింది. చరణ్ ఇంటికి ఎన్టీఆర్ వెళ్తే ఎన్టీఆర్ ఇంటికి చరణ్ వెళ్తున్నాడు. ప్రస్తుతం వీళ్ళకి సంబంధించిన ఒపిక్ విపరీతంగా ఆకర్షిస్తుంది. May 5th ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిల మ్యారేజ్ డే. ఈ వెడ్డింగ్ యానివర్సరీని పురస్కరించుకుని రామ్ చరణ్ ఉపాసన దంపతులు తారక్ ప్రణతిలకు అదిరిపోయే పార్టీ ఇచ్చారు. ప్రత్యేకమైన వెడ్డింగ్ కేక్ తయారు చేయించి నందమూరి హీరోతో కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తనయుడు అభయరామ్ ఉపాసనలో కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్న అపిక్ ఫ్యాన్స్ ఆనందాన్ని అంబరాన్ని అంటిస్తుంది. దానికి చరణ్, తారక్ తామెంతటి క్లోజ్ ఫ్రెండ్సో మరోసారి నిరూపించుకున్నారు. వాళ్ల భార్యలు పిల్లలు కూడా ఎలాంటి అరమిరకలు లేకుండా కలిసిపోవటం నిజంగా ఇండస్ట్రీలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొనేందుకు దోహదపడుతుందని చెప్పొచ్చు. ఇఫ్ యు లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.